Prakasham Jilla, Malamur Mandalam, Pedda Ullagalu Gramamlo, Uru Bayata 2 Mailu Duramlo, Sachivalayam Nirmanamto, Prajalu Tivra Ibbandulu Edurukuntunnaru. Sachivalayam Nirmanam Daggarlone, Wine Shop Undadamto, Vatini Datukoni Vellalante, Maku Ibbandiga Untundani, Sthanika Mahilalu, Tivra Asahanam Vyaktam Chestunnaru. సచివాలయం నిర్మించిన తర్వాత సచివాలయం దగ్గరికి వెళ్ళడానికి వైన్ షాప్ దాటుకుని సచివాలయం దగ్గరికి వెళ్ళాలని ప్రజలు మరియు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామంలో 4 ప్రభుత్వ భూములు ఉన్నా అవి ప్రభుత్వ అధికారులకు నచ్చకపోవడంతో గ్రామం నుంచి 2 మైళ్ళ దూరంలో అధికారులు సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. దీంతో స్థానికంగా ఉంటున్న గ్రామ ప్రజలు అంత దూరంలో సచివాలయాన్ని నిర్మిస్తే ఎలా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఉల్లగల గ్రామంలో ఊరు బయట సచివాలయం నిర్మిస్తున్నారు దీంట్లో ఎటువంటి నాణ్యతమైన ఇసుక గాని మరియు ఎటువంటి నాణ్యతమైన కంకర గాని ఎటువంటిది లేదు ప్రజలు ఎంతో ఆందోళన చెందుతున్నారు ఊరు బయట సచివాలయం ఏర్పాటు చేస్తున్నారని మరియు లేడీస్ అదే విధంగా సచివాలయానికి రావాలంటే ఒక వైన్ షాప్ దాటిన తర్వాత ఈ సచివాలయానికి రావాలని సచివాలయం రావాలంటే వైన్ షాప్ దాటుకొని మాకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది మేము సచివాలయం దగ్గరికి వెళ్ళలేమంటూ వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతున్నారు అదేవిధంగా ఈ సచివాలయం నిర్మించే వాళ్ళు కలెక్టర్ గారు కానీ ఎవరైనా కానీ వచ్చి పరిశీలించి సచివాలయం ఎక్కడైతే పెడతారో ఆ పరిశీలన ప్రాంతాన్ని పరిశీలించి ఆ సచివాలయాన్ని గ్రామం మధ్యలో కానీ మళ్ళీ గ్రామం కొద్దిగా బయట అంటే కొద్దిగా మొయిన్ షాప్ కవతలు కానీ ఎక్కడొకటో ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ ఉన్నమూరు గ్రామంలో ఎటువంటి సచివాలయం కానీ అంతా బయట బాగా అంతా అటు చూస్తే చెరువు ఇటు చూస్తేనేమో వైన్ షాపు ఎక్కడైనా కానీ అసలు ఇక్కడ సరైన స్థలం కాదని అనిపిస్తుంది అదేవిధంగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ మరి మీకు గ్రామం బయట సచివాలయం నిర్మించడానికి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి గ్రామానికి సచివాలయానికి 2 కిలోమీటర్ల దూరం ఉంది ఊరు నుంచి ఎవరైనా రావాలంటే 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ రావాలి ఈ బాధ అనేది కుర్రోళ్ళ మాకు బండ్లు ఉంటాయి కాబట్టి మేము ఎలా అయినా రావచ్చు కానీ ముసలోళ్ళు కానీ ఒక మధ్య వయసు వాళ్ళు కానీ రావాలంటే వాళ్ళు రావాల్సిన పరిస్థితి అయితే లేదు వాళ్ళు అంత దూరం రావాలంటే నడిచి రావాలంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే ఎంత దూరంలో సచివాలయం కట్టాల్సిన అవసరం అయితే గ్రామానికి అయితే అవసరం లేదు ఊరి మధ్యలోనే చాలా స్థలం ఉంది ఊళ్ళో గ్రామంలోనే చాలా గవర్నమెంట్ స్థలం చాలా ఉంది గ్రామంలో ఉన్న స్థలం కూడా చాలామంది గవర్నమెంట్ స్థలాన్ని చాలామంది ఆక్రమించుకున్నారు ఆక్రమదారులు చాలామంది గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకున్నారు కాబట్టి ఎక్కడ దాకా సచివాలయం కట్టాల్సిన పరిస్థితి ఈ దరిద్రం మా గ్రామానికి పెట్టిందని ఈరోజు మేము అందరం బాధపడుతున్నాం యాక్చువల్గా చెప్పాలంటే సార్ మరి మీకు సచివాలయం ఊరు బయట నిర్మించడానికి మీకు ఏమైనా ఇబ్బంది ఉందా దానికి వెయ్యి సాపు కిలోమీటర్ల ఉంటే ఊరికి 3 కిలోమీటర్లు సచివాలయం ఉంది ఇక్కడ 3 ఊళ్ళు 2 వేల 1 ఊళ్ళు పోదంగి పాత స్థానిక ఊళ్ళు పోదంగి అక్కడ కొత్తగా వచ్చిన ఊళ్ళు 2 ఊళ్ళు కడితే వాళ్ళు 100 మంది ఉన్నారు అక్కడ దానంతా ఏ రూట్లో దాన్ని మార్చారు దాన్ని నేను మేము సచివాలయం కావాలని తీసుకున్నాడు నేను 2 3 సెల్ చూపి సార్ మా మాటలు అసలు లెక్క కూడా తెలియదు ఎవరు అధికారులు 2 ఎస్సీకేళ్ళండి సార్ మాకు ఇక్కడ 2 కిలోమీటర్లు వాడు 2 కిలోమీటర్లు సార్ మాకంటే రైతులు వెహికల్లో ఉంటే లేదు వేరే బండ్ల మీద వెళ్ళిపోతాం సార్ ఒక ఎస్సీ క్యాలనీలో వాళ్ళు పనులకు వెళ్తారు సార్ బాగా బ్యానీలకు సిమెంట్ పనులకు రేపు ఉండే ముసలివాళ్ళు సార్ సచివాలయం పోయి ఏం చేసుకుంటారు మా ఊరికి 2 కిలోమీటర్లు 2 పల్లెకి వచ్చి 2 4 కిలోమీటర్లు కట్టారు సచివాలయం ఎన్నిసార్లు అధికారికి ఇన్నించుకున్నా కూడా వాళ్ళు మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ ఊరి గ్రామానికి 2 కిలోమీటర్ల మహిళల దూరంలో సచివాలయం నిర్మిస్తున్నారు ఆ సచివాలయం దగ్గరికి మహిళలు ఎలా వెళ్ళాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుందంట అదేవిధంగా వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుందాం మేడం గారు మీరు సచివాలయానికి వెళ్ళాలంటే మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి మా ఊరు ముల్లమూరు మండలం మా ఊరికి 2 కిలోమీటర్లు వెళ్ళాలంటే మధ్యలో రెస్టారెంట్ మద్యం షాపులు ఉంటాయి మద్యం షాపులో ఎప్పుడు చూసినా గ్రామంలో సచివాలయం ఒకటి నిర్మించినారు మరి దీనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరి ఆ సచివాలయాన్ని తీసుకెళ్ళి గ్రామం 2 కిలోమీటర్ల మహిళల దూరంలో నిర్మిస్తున్నారు అదేవిధంగా సచివాలయం నిర్మించాలంటే ఒక స్థలము ఎటువంటిదైనా చూసి నిర్మించాలని మరి గ్రామంలోని ప్రజలందరూ
సచివాలయంకి వెళ్ళాలంటే 2 కిలోమీటర్ల మైలం దూరం వెళ్ళిన తర్వాత సచివాలయం వాళ్ళకి రీచ్ అవుతుంది. అదేవిధంగా సచివాలయం గ్రామం ప్రజలు 4 స్థలాలు చూపించినా కానీ ఆ 4 స్థలాలలో కూడా ఎటువంటి స్థలము యాక్సెప్ట్ చేయలేదు. మరి అదేవిధంగా ఈ స్థలాన్ని అన్ని యాక్సెప్ట్ చేయకుండా గ్రామంలో ఉన్నటువంటి 4 కిలోమీటర్ల మైలం దూరంకి వెళ్ళి సచివాలయం నిర్మించడం జరుగుతున్నది. మళ్ళీ సచివాలయం ఊరు బయటకు వస్తున్నారు కదా, మరి మీరు వెళ్ళడానికి కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా, మరి మీ ప్రశ్నలు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? అంటే బయటకు వెళ్ళడం చాలా కష్టం, ఊళ్ళో అంటే దగ్గర తొందరగా రావచ్చు, అంటే చాలా దూరం. అది ఊళ్ళో పంచాయతీ అది ఎవరు లేకపోతే మేము నడుచుకుంటారు, అది లేడీస్. మరి వైన్ షాప్లు అవి కూడా ఉన్నాయి కదా, మరి వైన్ షాప్ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతున్నదా కట్టిన తర్వాత వెళ్ళాలంటే? శ్రీనివాసరెడ్డితో రిపోర్టింగ్, వెంకట్రెడ్డి.